రఘురామ్ కృష్ణరాజు నన్ను ఏదో బాగుతా ఉన్నాడు, ఏదో ఏకచిత్ర నటుడు ఏదో నోటికొచ్చింది బాగుతా ఉన్నాడు. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. ఇదేం పెద్ద గగనమేం కాదు, ఏకచిత్ర కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్కి కానీ నాకు కానీ. అదిలో కావాలంటే నీకు కూడా ఒక పాత్ర ఇస్తాను, నువ్వు గోచి కడతావు కదా, ఓ మంచి పాత్ర ఇస్తాను. నీ కామెడీ నీకన్నా పెద్ద నటుడు ఎవడు లేడు. అరిటాకు, అరిటాకు స్టోరీ ఇంకా ఎవడో మర్చిపోలే. పార్లమెంట్లో అందరూ కూడా సహచర ఎంపీలు అందరూ కూడా తెలుగు రాని వాళ్ళు కూడా ఇతను యాక్టింగ్ చూస్తూ ఉంటారు, అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్. మరి ఒకటి మనమేంది, నువ్వు ఒక పెద్ద కామెడీ స్టార్కి ఎక్కువ నువ్వు, ఎందుకు పనికి మాలిన స్టార్కి తక్కువ నువ్వు, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో. నీవు ఏంటి, నీ కథ ఏంది, నీ గొడవ ఏంది అనేది. నేను ఒక సినిమా కాదు 10 సినిమాలు చేయగలుగుతాను, 10 సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతాం, హీరో కిందనే చేయగలుగుతాను. నువ్వు కనీసం కామెడీ యాక్టర్ కింద కూడా పనికిరావు, ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగి పర్మిషన్ అడిగి నేను చేయాలని నాకు పెద్ద విషయమేం కాదు, ఏకచిత్ర నటుడిట్రా, 10 సినిమాలు చేయగలుగుతాను, సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఆ టాలెంట్ ఉంది నాకు, అన్ని రంగాల్లో టాలెంట్ ఉంది. నువ్వేంటి వాగేది, ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకో.